हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। टुडे रेसिपी तोटकूर कड़ल तो मन फ्रांसेस करी अने प्रिपेर चेसुकुंदाम। इदी आंध्रा स्टाइल करी, चाला मंदिकी तेलुसुंडोच्चु, కొంతమందికి తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఇక లేట్ ఎందుకు, కర్రీ ఎట్లా చేయాలో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి మనం తోటకూర కాడలు ఉన్నాయి కదా, ఇవి బాగా ముదిరివి తీసుకోకూడదు, లేతవి తీసుకుని కొంచెం సాల్ట్ అనేది వేసుకుని కుక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని, ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న ఫ్రాన్స్ అనేవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక మిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అనేది యాడ్ చేయాలి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మనం 2 మినిట్స్ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా తోటకూర కాడల్ని, ఇవి అందులో యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేయాలి. ఇట్లా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం చిటికెడు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 చిన్న స్పూన్ మనం గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కారంలో పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 500 ml వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకుని మనం 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయింది ఫైనల్గా. ఇట్లా మనకి బాగా ఎగరాలి. ఇట్లా ఎగిరితే మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనా. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, బాయ్.